మిరుదొడ్డి మండలంలో పర్యటించిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఆడుకునే ఆట వస్తువులను అందజేశారు. అనంతరం ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను చదువులో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయురాయలు భాగ్యలక్ష్మిని శాలువాతో సన్మానించారు. అనంతరం మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇటీవల రాష్ట్ర స్థాయి హైదరాబాద్లో జరిగిన కరాటే పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు రాకకు కేజీబీబీ విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన 8 మంది విద్యార్థులకు మెడల్స్తో పాటు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీఈటీని ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయులే విద్యార్థులకు దిక్సూచి లాంటి వారని, ఆడపిల్లలమని ఎందులోనూ వెనుగడుగు వేయరాదని, అన్నింటా ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ డ్రైనేజీ సంబంధిత సమస్య గురించి ఎస్ఓ ఎమ్మెల్యేతో చెప్పగా వెంటనే మండల ఎంపీడీఓతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడుతూ కేజీబీవీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బహుమతులు గెలుపొందడం నిజంగా గర్వకారణమని, దానికి బహుమతుల ప్రధానోత్సవానికి సమయం వెచ్చించి వచ్చినందుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చాలా సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడే స్పీచ్లు ఇన్స్పిరేషన్గా ఉంటాయని, విద్యార్థినిలు అన్నింటా చదువు క్రీడలలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంవీఓ ప్రభుదాస్, స్కూల్ ఎస్ఓ స్వర్ణలత, ఉపాధ్యాయురాల బృందం అలాగే స్కూల్ విద్యార్థినిలు, నియోజకవర్గ బీజేపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ద్రోణాచార్యుడు అందరినీ తీసుకొని అడుగులు పోయిన తర్వాత నా పిల్లలకి ఎంత చదువు బాగా వచ్చింది అని అడుగుతాను. అడగడానికి డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి మీ టీచర్ లాగా ఏబిసిడీలా ఇది కరెక్టా అది కరెక్టా అని టెస్ట్ పెట్టాడు. మామూలుగా పోతూ ఒక చెరువు కట్టున నిద్రకు ఉపయోగిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోతారు. లేచిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఆ కనబడుతున్న చెట్టు ఏ చెట్టు కిందనైతే నిద్రపోయినో ఆ చెట్టు పైన ఏం కనబడుతుంది అని అడుగుతాడు. విన్నారా? ఎప్పుడైనా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ చెప్తాడు. సార్కి ఇష్టమైనటువంటి శిష్యుడు ఎవరు? అర్జునుడు మాత్రం సమాధానం ఏం చెప్తాడు? చెట్టు చివరి కొమ్మ మీద ఒక పక్షి కనబడతా ఉంది, ఆ పక్షి కన్నును ఛేదించాలనేది మా గురువు ఆజ్ఞలాగా నాకు అనిపిస్తా ఉంది. మీరు అనుమతిస్తే నేను నేర్చుకున్నటువంటి నా విలువతోటి ఆ పక్షి యొక్క కన్నును ఛేదిస్తా అని చెప్తాడు. సో టీచర్ మనసులో ఏముంది అనేది పిల్లలకి అట్లా అర్థం కావాలి. టీచర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మీకు అట్లా అర్థం కావాలి. టీచర్ చెప్తుంది, మీకు చెప్తుంది, టీచర్కి ఏం పర్లేక చెప్తుంది. టీచర్ ఏంటి 4 సార్లు చెప్పిన తర్వాత మీరు టీచర్ ఆశించిన రీతిలో టీచర్ ఆశించినటువంటి ఫలితాలు మీ నుంచి రానప్పుడు బయట న్యాచురల్గా టీచర్కి మీ మీద కోపం వస్తుంది. అంటే టీచర్కి మీ మీద నిజంగా కోపం ఉందని కాదు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే కోపం వస్తుంది. టీచర్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంది, బాగా చదవాలని కోరుకుంటుంది, మీరు స్కూల్ ఫస్ట్ రావాలని కోరుకుంటుంది, ఈ రాష్ట్రానికి ఫస్ట్ రావాలని కోరుకుంటుంది, ఈ స్కూల్ పేరు తేవాలని కోరుకుంటుంది. అట్లాంటప్పుడు చదివితే తెలుగు ఆల్ఫాబెట్స్ ఎన్ని అంటే చెప్పలేకపోయింది అనుకో, టీచర్కి ఏమైపోయింది? బాధ వస్తుంది, ఆ బాధ నుంచి కోపం వస్తుంది, కట్టిరి కదా కొడుతుంది. నాకు చెప్పారు దాని అర్థం ఆ టీచర్ మిమ్మల్ని ఇష్టపడతలేదో ప్రేమిస్తలేదో అని కాదు. ఇక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లోపల ఆ టీచర్ నుంచి వచ్చినటువంటి ఆవేదన. తల్లిదండ్రుల కంటే ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడేది ఎవరు? మీరు బాగుపడాలని కోరుకునేది ఎవరు? తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ అనునిత్యం మీతో మమేకమై మీ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మోటివేటర్ మీకు ఎవరైనా ప్రేరణ ఇచ్చేటోళ్ళు ఎవరున్నారంటే మీకు టీచర్లే ఉంటారు. అందుకని మేము బీఈడీ చేసినప్పుడు మాకు డ్రెస్ కోడ్ గురించి చెప్తారు. మాకు టీచింగ్ చెప్పేటువంటి సబ్జెక్ట్ మా ఎంఈఓ గారిని చూస్తే ఎప్పుడు కానీ అప్పుడు మాకు ఆ బీఈడీ క్లాస్ చెప్పినప్పుడు మా టీచర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. మనం వేసుకునేటువంటి బట్టలు మన పిల్లల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకని స్కూల్కి వచ్చినప్పుడు సార్లు జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసి సగం తినిపోయిన బట్టలు వేసుకోవద్దు, తెల్ల ప్యాంట్ తెల్లగా వేసుకోవాలి, మనం బీఈడీ చదువుకుంటున్నామని మాకు చెప్తాను. నేను బీఈడీ చేసినప్పుడు అట్లే పోతుంది. సగం సగం తినిపోయిన జీన్ ప్యాంట్లు వేసి టీ షర్ట్లు వేసి పెద్ద పెద్ద చింపి జుట్టు పెట్టుకొని పోతే నాకు ఒకరోజు మా క్లాస్ బీఈడీలో క్లాస్ చెప్పేటువంటి లెక్చరర్ ఒక ఆయన అదే క్లాస్ చెప్పింటాను. ఏం చదువుతున్నాడు నువ్వు? ఇట్లా తయారైన స్కూల్కి పోతే నీ పిల్లల మీద ఇంపాక్ట్ ఏముంటుంది? మా సార్ చిరిగిపోయిన ఇంపాక్ట్ చేసి నాకు ఇదే కావాలని పిల్లలు డిమాండ్ చేస్తారు. సో పిల్లల మానసిక స్థితి ఎట్లుంటుందంటే మా టీచర్ ఎట్లుంటాడు, ఇంతమంది టీచర్లలో మీకు ఏ టీచర్ నచ్చితే ఆ టీచర్ చేసేటువంటి పనితీరు మీద మీకు సైకలాజికల్ ఇంపాక్ట్ వస్తుంది. మా టీచర్ ఇట్లా ఉంటుంది, మా టీచర్ ఇట్లా ఉంటుంది. పొద్దున్న లేస్తే మన బ్రెయిన్లో ఒక స్టాంప్ లాగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉన్నదా? చంద్రబాబు నాయుడు గుర్తున్నాడా? మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడిని గుర్తు తెచ్చుకోరు మీరు. పొద్దున 6 గంటలకు చూడరు, మధ్యాహ్నం 12 గంటలకు చూడరు, రాత్రి 10కి చూడరు. చంద్రబాబు నాయుడు గారు అట్లే కనబడతాడు. ఎట్లా కనబడతాడు? ఒకటే కలర్ ప్యాంటు, ఒకటే కలర్ షర్ట్, అట్లే ఉంటుంది. ముడత రాదు సాయంత్రం దాకా, పొద్దునుంచి రాత్రి దాకా. ఎప్పుడన్నా మీరు చంద్రబాబు నాయుడు అని కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, అట్లే కనబడతాడు. అట్లా కాకుండా మీ టీచర్ ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకొని, ఒకరోజు శారీ వేసుకొని, ఒకరోజు జీన్ పాయింట్ వేసుకొని వచ్చింది అనుకోండి, ద ఇంప్రెషన్ విల్ బీ ఆఫ్ ద డిఫరెంట్ నేచర్. పిల్లలు చిన్నపిల్లలు, మీరు మైన బుద్ధలు అంటారు, ఎట్లా తిప్పితే ఎట్లా మలిస్తే అట్లా మలుస్తారు అంతేనా? సో ఇంపాక్ట్ ఎవరిది ఎక్కువ ఉంటుంది మీ మీద? ఫస్ట్ హ్యాండ్ ఎవరిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ మీద? అమ్మా నాన్న కంటే ఎక్కువ ఇంపాక్ట్ పడేది ఎవరిది? ఇంపాక్ట్ పడుతుంది. అందుకని టీచర్ షుడ్ బి ఏ రోల్ మోడల్. మీకు ఎవరు రోల్ మోడల్ అంటే మీరు ఎవరో ఒక టీచర్ని ఎన్నిక చేసుకొని మీ మనసులో పెట్టుకుని ఆ టీచర్ చెప్పిన అడుగుజాలలో పనిచేస్తూ ఉంటారు. అందుకని ద ప్రొఫెషన్ మా టీచర్లందరూ కూడా నేను అందుకనే చెప్తా ఉంటాను, వాళ్ళు బాధ అనిపించినా నేనేం బాధపడలేదు, కొన్ని సందర్భాల్లో కఠినంగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే యువర్ ద క్రియేటర్స్ ఆఫ్ దిస్ డెస్టినీ ఆఫ్ ద నేషన్. మీరు ఈ దేశాన్ని చరిత్రనంతా తిరగరాశిలో ఎవరంటే టీచర్లే. రాజకీయ నాయకులు చేసే పార్టీ అంతా మిగతాది, కానీ ఇంత పసిమొగ్గల మనుషులు, ఇన్ని వందల మంది, ఇన్ని వేల మందిని తయారు చేసి ఈ దేశం ఎట్లుండాలనేది నేర్పించి పంపించేది ఎవరు? అందుకని ఒక టీచర్ ఖరాబ్ అయింది అనుకో, వ్యవస్థ ఖరాబ్ అవుతుంది, అనేక మంది స్టూడెంట్స్ ఖరాబ్ అవుతారు. అందుకని టీచర్ల ముందు డిసిప్లిన్ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను, ఎందుకంటే నేను కూడా అదే ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి. అందుకని ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది. అరే మా టీచర్లు అని అనుకుంటాం కాబట్టి మేము గట్టిగా చెప్తాం, మా టీచర్లు కాదు వీళ్ళు అని అనుకుంటే చాలా పోనీ వాళ్ళతో మనకేం లేని అనుకుంటాం. ఎక్కడైతే ప్రేమించే తత్వం ఉంటుందో అక్కడే కోపం కూడా ఉంటుంది. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చదువు చెప్పినాను, మా పిల్లలు ఏంటి నా ఆకాంక్షల మేరకు పనిచేస్తలేరు అని అనుకున్నప్పుడు అట్లుంటుంది. నాకు కూడా అట్లే ఉంటుంది, మా టీచర్లు నేను ఇంత ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, వీళ్ళేది ఇంత తయారవుతున్నారు అన్నప్పుడు కోపం వస్తుంది, బాగా వస్తుంది. సో డోంట్ టేక్ ఇట్ ఆన్ ద అదర్ సైడ్. ఎనీహౌ మీరంతా రాష్ట్ర స్థాయి పోటీలో పోయినారు, బాగా కష్టపడ్డారు, గెలిచి వచ్చినారు, మెడల్స్ తీసుకొచ్చినారు. మిరుదొడ్డి కస్తూర్బా స్కూల్కి కొంచెం పేరు తీసుకొచ్చుకోవాలి, దుబ్బాకలకి ఎందుకు వస్తుందని నేను ఒక మాట మిమ్మల్ని మోటివేట్ చేసి, దుబ్బాక నుంచే కాదు మిరుదొడ్డి నుంచి కూడా మేము పోతామనే పట్టుదల మీ లోపల వచ్చినందుకు నిజంగా మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు. సమర్థ రామదాసుకు మంచి వీరసేవ దొరికి ఆయనకు విద్యార్థి లెటర్ తెలిపారు. మరి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఆధ్యాత్మిక శిబిరంగా తీర్చారు. అలాంటి మోటివేషన్ చేసేటువంటి శక్తి సామర్థ్యాల భగవంతుడు వారికి ఉపాధ్యాయులు వారికి అండదండలు అందించారు. నేను ఎక్కువగా మాట్లాడడం కంటే వారికి చాలా ప్రోగ్రాం అదృష్టం ఒకటే దగ్గర ఒక రెండు తయారు చేశారు. మరి వారిని ప్రసంగించమని మనల్ని అందరికీ కూడా మిమ్మల్ని కాదు నాలాంటి వాళ్ళని కూడా ప్రేరేపించడానికి మరి మంచి మోటివేటర్. వాస్తవానికి అందులో కూడా బాగా వాస్తవాలు జరిగింది, బాగా పరిణామవంతుడు, మంచి తెలివితేటలు తెలుసు. కానీ రామంతపేట ఆశ్రమ పాఠశాలలో వారి స్పీచ్ అయితే నాకు నాగటి ఇదంతా కొనగలదు అని నేను నిజంగా చాలా సౌద్యాన్ని వారి మంత్రముగ్ధమైనటువంటి ప్రేరేపణ కలిగినటువంటి ఆలోచించే స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాన్ని, అంతేకాకుండా సైన్స్ ఫెయిర్లో అన్న దీని గురించి మీరే మా ప్రోగ్రామ్ కానీ రిక్వెస్ట్ చేసి చూడగానే నిజంగా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. మరి ఉపాధ్యాయుల రూపంతా కూడా అర్చించే మెసేజ్కి మరి మా జిల్లా పక్షాన ఉపాధ్యాయుల రూపం పక్షాన మీకు ప్రత్యేకమైన సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.